చంద్రబాబు నిన్నటి నుంచి కూడా ఎంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మొన్నటి రోజున నాగిరెడ్డి ఆయన స్వయంగా కలిసి కడప జిల్లాలో పరిస్థితిని కడప జిల్లాలో ఎమ్మెల్సీ పరిస్థితిపై చర్చించడం జరిగింది. కడప జిల్లాలో ఎమ్మెల్సీ పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో మీ పలువురు ఓటర్లను తీసుకొచ్చే బాధ్యత కూడా నాగిరెడ్డి భుజాన పైన వేసుకున్నారు. 12 మంది పైగా ఓటర్లను తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రాజకీయంగా రాబోయే రోజుల్లో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే మొత్తం కూడా చర్చించిన తర్వాత పక్క రోజే ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావటం చంద్రబాబును సైతం కలిచివేసింది. ఎప్పుడైతే నాగిరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని చెప్పి తెలిసిందో ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు వైద్యులతోటి నేరుగా ఆయన మాట్లాడడం జరిగింది. చాలా దిగ్భ్రాంతులకు గురయ్యి ప్రతి వాళ్ళ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి, అఖిల ప్రియకి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నేను తోడుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి తీరని నష్టం ఎవరు కూడా పొడచలేనటువంటిది. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడే భౌతికకాయం వద్దకు వెళుతున్నారు, భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో చంద్రబాబు రాకతో అర్జున దేహం క్షేత్రమని, దేహం ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడని ప్రకటించాలని జ్ఞానమితి ప్రోహారం దిగిరని చెప్తాను.
సౌకర్యం లేని ప్రాంతాల నుంచి కూడా పరుగు పరుగున వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇంకా కొన్ని వేల మంది వస్తూనే ఉన్నారు, మార్గ మధ్యంలోనే వాళ్ళందరూ కూడా ఉండిపోయారు.